ఫిఫ్త్ టు టెన్త్ ఇంటర్మీడియట్ 50 గ్రామ్స్ కానీ సరిపోదని మనం ఎక్కువ చెప్తున్నాం. ఎవరండి మీ హైయర్ ఆఫీసర్? ఎవరు మీకు? డిటిడబ్ల్యూ సార్. డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. ఫోన్ నెంబర్ ఉందా? ఉంది సార్. కలపండి. ఏం చదువు చెప్పినారు మీకు? నాకు అర్థం కాదమ్మా. సరిపోదని మీరేందండి ఎక్కువ తెప్పించుకునేది? ఏం చదువుకున్నారు మీరు? బీఈడి చదివినావా? ఏంది ఏ చదువు అది నాకు అర్థం కాదమ్మా. ఒక రోజుకు 45 గ్రాములు అర్థమవుతుందా? ఒక రోజుకి ఇంటర్మీడియట్ వాళ్ళకి 50 గ్రాములు, 2 టైమ్స్ అంటే 175 గ్రామ్స్ పెట్టాలి వాళ్ళకు. ఒక పూట అంటే మళ్ళీ ఏంది బ్రదర్? నువ్వు నాకు అర్థం కాలేదు. హౌ యు అండర్స్టాండ్? వారానికి 2 సార్లు చికెన్ ఇచ్చేది మనం కదా, ఎంత ఇవ్వాలా అని అడిగినా నేను. నువ్వు 50 గ్రాములు అంటావు అన్నావు. కాదండి, ఒక రోజుకు 50 గ్రాములు, 7 రోజులకు 350 గ్రాములు, దాన్ని 2 భాగాలు చేయాలా? సరిపోవడం లేదని తెప్పించుకుంటా కదా, దానం తెప్పించాలంటే మాట్లాడుతున్నావు నువ్వు. కాదండి బ్రదర్ నేను చెప్పేది నువ్వు బాగా విను. 50 గ్రాములు ఇవ్వాలి సార్ మేము, మళ్ళీ మేము తెప్పించుకుంటా ఉన్నాము, సరిపోదని అంటా ఉన్నావు. నువ్వు సరిపోదని నువ్వేం తెప్పించేది? దానం ఇస్తున్నారా మా పిల్లలకు మీరు? మరి ఏందండి నాకు అర్థం కాలే. 50 గ్రామ్స్ పర్ డే, 7 డేస్ 350 గ్రామ్స్, 175 గ్రామ్స్ ఈచ్ టైం, 315 గ్రాములు 2 భాగాలు చేయాలండి. అర్థమవుతుందా? ఏవి చదువు చెప్పినారు నీకు? కాదుపా, నువ్వేందా 50 గ్రాములు వేయాలో సరిపడడం లేదు, ఎక్కువ తెప్పించడం అంటావే, నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఆయన వెండరు? ఆయన ఎట్ట పంపిస్తా ఉన్నాడు? నెంబర్ ఫోన్ కలిపండి. రఫీ ఎవరు అతను? ఏ మీరేం దోసుకుంటానరే ఇష్టం వచ్చినట్టు? కాదండి, ఏది వాడే దా అతనేం దానం వేయడం లేమనుకు. వీఆర్ పేయింగ్ పర్ డే 50 గ్రామ్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, బిలో ఇంటర్మీడియట్ 45 గ్రామ్స్ పర్ డే వీఆర్ పేయింగ్. దాన్ని 2 భాగాలు చేయండి, 2 భాగాలు. 2 భాగాలు చేసినప్పుడు ఎట్లా వస్తుంది? 45 గ్రామ్స్, 50 గ్రామ్స్, దిస్ ఈజ్ పర్ డే పర్ క్యాపిటా. ఇది బీఈడి చదివినావు బాబు నువ్వు, బీఈడి చదివి ఇది కూడా తెలియకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మీరు ఇదే ఎస్టీ హాస్టళ్ళల్లో ఇదే జరుగుతుంది స్టేట్ అంతా. ఎస్టీ హాస్టళ్ళల్లో ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. నిజమండి, అవునా కదా? చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్ కదా? తెలుసుకోండి మీరు కావాలంటే. పర్ డే నేనండి, నేననేది మీరు పర్ డే చెప్పలే. ఎంత ఇవ్వాలి చికెన్? అన్నా 50 గ్రామ్స్ సార్, సరిపోవడం లేదని ఇంకా ఎక్కువ తెప్పిస్తా ఉన్నావు అని. అవును సార్, మనకి ఏం చెప్పారంటే సార్ 55 గ్రామ్స్ 55 కేజెస్ లాగా వస్తుంది సార్ టోటల్గా. మా సార్ ప్రిన్సిపాల్ గారు ఈ రేషియో తీసుకోండి మీరు, ఆ వెండర్స్ని అడగండి గట్టిగా. మనకు ఒక స్టూడెంట్కు 10th బిలో పిల్లలకు 157.5 గ్రాములు ఇవ్వాలా, ఇంటర్మీడియట్ పిల్లలకు 175 గ్రాములు ఇవ్వాలా. రాసుకోండి మీరు, రాసుకొని తెప్పియండి ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకొని. అతనే వాళ్ళ అబ్బా సొమ్మే మీడంలే మనకు, తమాషాలు కాదు అది. ఏంది ఇది? ఈ ట్రైబల్ హాస్టల్లంతా ఇదే జరుగుతుందండి. సగం తెలిసి తెలియక మెనూ డివైడ్ అవుతా ఉంది. ఎట్లాంటి చేస్తా ఉన్నారు? డైలీ ఎగ్స్ ఇస్తున్నారండి, రైట్? మెనూ ప్రకారం కరెక్ట్ ఇస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదు మనకు. వెండర్స్ డబ్బులు ప్రభుత్వం వెండర్స్ కడుతుందండి డబ్బు. వాళ్ళ ఆ ప్రకారము ఇంటర్మీడియట్ పిల్లలకు 1600, 10th బిలో పిల్లలకు 1400 డబ్బులు పే చేస్తున్నాం మనం. రైస్ ఫ్రీ వస్తున్నాయి, ఆల్మోస్ట్ ఆల్ 1 రూపీ అంటే ఇట్స్ ఏ ఫ్రీ. వంట వాళ్ళకి ఛార్జెస్ గవర్నమెంట్ పెట్టుకుంటా ఉంది. ఇది సిస్టమ్ అండి ఇది. ఆ సిస్టమ్ని మరి మీరు జాగ్రత్త చేసుకో బాబు. నువ్వు ఏంది నేను మనం ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పెట్టి వాళ్ళ పిల్లలకు. నువ్వు వారానికి ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు చికెన్? ఎన్ని ఇస్తా ఉన్నారు? ఎన్ని పీసులు ఇస్తారు అందాజ? 2 పీసెస్ ఇస్తారా? 4-5 వస్తాయా? 4-5 రావాలా? అందుకోసం అడుగుతున్నా. మీరు డబ్బులు ఎన్ని వస్తాయి తెలుసా మీకు? ఎన్ని వస్తాయి? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. అన్ని స్నాక్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయా? ఎక్కడేం ప్రాబ్లం లేదు కదా? రుచికరంగా వస్తున్నాయా వంటలు? ఇంట్లో కంటే ఇక్కడే బాగుంటుందా? మనం ఇంట్లో చికెన్ ఎప్పుడో వారంకో 10 రోజులకు పండగకో పబ్బానికో తెచ్చుకుంటాం, అవునా? ఇక్కడ వారానికి 2 సార్లు అంటే అందుకంటే చికెన్ అంటే అందరికి ఇష్టమా? ఎవరైనా తిన్నోళ్ళు ఉన్నారా? తినవా ఎగ్? చికెన్ తినవు. నీకేం చేసి పెడతారు ఆ రోజు? ఏమైనా కూర చేసి పెడతారా? వేరే కర్రీ చేస్తారా? ఒక్కనే విన్నారా అక్కడ ఒక అబ్బాయి?
మీ ఇద్దరు సపరేట్ చేసి పెడతారా కొంచెం? నువ్వు నానా? నువ్వు తినవు ఎందుకని? అరే పిల్ల పిల్ల ఆశ్చర్యంగా ఉందిరా. ఎగ్గు తింటావు నువ్వు? ఎగ్గు తింటావు? ఎగ్గు తింటావు కొన్ని తినవా? ఓకే. అందరికి ఇష్టమైన చికెన్ అంటే పట్టు పడతారా ఆ రోజు? సండే రోజు బాగుంటుందా? సండే రోజు అంతా మంచిగా బట్టలు ఉతుక్కోవడం అవి ఇవి ఎంజాయ్ చేస్తారా? మూవీ చూస్తారా ఒకటి ఏమన్నా అప్పుడప్పుడు? వీక్లీ వన్స్ మూవీ? మీకు డిజిటల్ టీవీస్ వచ్చాయా? ఎంత ప్రైస్ తెలుసా అవి? 1,21,000 సిడౌన్. అది లంసంలో కొంటే, కొన్ని వేల టీవీలు కొంటే 1,21,000. ఒక్కరు పోయి కొనాలంటే 2 lakhs పడుతుంది. అంత వాల్యూ అది, అంత ప్రైజ్ అది. ఎందుకంటే ఐ కనెక్షన్, ఐ ఇంట్రాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో. మీరు సినిమాకు పోయారనుకో, ఫస్ట్ పేర్లు పడిన కానీ నుంచి శుభం దాకా అన్ని పూసకూర్చున్నట్టు చెప్తారు, అవునా? అలాగే ఇక్కడ కూడా టీవీలలో చూస్తే మంచిగా పిల్లలకు మనసులోకి చేరుకుంటుంది, బాగా గుర్తుంటుంది, బాగా పరీక్షలు బాగా రాయొచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క హై స్కూల్కు హాస్టల్స్కు అన్నిటికీ టీవీలు ఇచ్చేశారు. అన్ని డిజిటల్ టీవీలు, అన్ని రాసే టీవీలు. ఎంత మంచి అవకాశం కదా. కాబట్టి బాగా చదువుకోండి, బాగా ఇష్టంగా చదువుకోండి, మీ భవిష్యత్తు చూసుకోండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, ఉపాధ్యాయులను గౌరవించండి, దేవుణ్ణి పూజించండి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడ ఏ పొరపాటు చేసినా పోతారు. చదువుకుంటారా ఇష్టంగా? మంచి మార్కులు తెచ్చుకుంటారా? రైస్ ఇచ్చాం కదా మీకు గింజలు, ఇచ్చామా? ఒక రెండు రెండు నోట్లో పెట్టుకోండి అందరూ. ఏంటి అవి? ఫోర్టిఫైడ్ రైస్. ఎవరు చెప్పారు? మీ వార్డెన్ సార్ చెప్పారు. వెరీ గుడ్. ఏం చేస్తారు అవి? కాదమ్మా, ఎక్కడ ఎక్కడ ఇస్తారు, ఎన్ని ఇస్తారు, ఏం చేస్తారు అంటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. కిలోకి ఎన్ని వస్తాయి ఇప్పుడు? 10 grams. 50 kgs బ్యాగ్లో 500 grams కలిపితే మనకు వచ్చేది ఎన్ని? కిలోకు 10 grams. ఓకే, ఇవే అవి ఆ 10 grams. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యప్పుడితో తయారు చేసిన చిన్న పదార్థం అది. ఓకేనా? చెప్పండి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. గుర్తుపెట్టుకోండి బాగా, ఎందుకంటే ఇప్పుడు ఇళ్లలో కూడా ఇవే ఇస్తా ఉన్నారు. ఏపీ స్టేట్ అంతా ప్రీమియం ఇస్తున్నారు కదా, వాటిలో కూడా ఇవే ఇచ్చేది. కొంచెం కడిగితే తేలినట్టుంటాయి లైట్గా, అవి తీసి పడేయకూడదు. అవి మళ్ళీ ఒడిసి పట్టుకొని లోపల వేసుకొని ఉడకబెట్టాలి. గంజిలో కరిగిపోతాయి అవి. అర్థమవుతుందా? గంజిలో కరిగిపోతాయి పూర్తిగా, మెతుకులాగా కనపడదు, అది మాయమైపోతుంది, కరిగిపోతుంది. ఓకేనా? ఏంటి వాటి వల్ల ఉపయోగాలు తెలుసా ఎవరికైనా? మంచి పోషకాలు, విటమిన్లు. ఓకే, వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకోవాలి కదమ్మా. మా స్ట్రైట్ కూర్చోండి అందరూ. మీ బ్యాక్ బోన్ స్ట్రెంగ్తన్ అవుతుంది, వెన్నుముక బాగా గట్టిపడుతుంది ఈ విటమిన్ల వల్ల. హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ అంటే తెలుసా? హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. ఓకే, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్, జ్ఞాపక శక్తి బాగా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. పెద్దవాళ్ళకి ఇళ్లలో అయితే కొంచెం మోకాలు నొప్పులు అవన్నీ తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలకు మంచి పిండం మంచిగా డెవలప్ అవుతుంది, బిడ్డ బాగా అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? ఇన్ని మంచి పోషకాలతో కూడిన బియ్యాన్ని ఈ జూలై నుంచి మన హాస్టల్స్లో ఇస్తా ఉంది మన జగనన్న ప్రభుత్వం. అర్థమైందా? చాలా ప్రతిష్టాత్మకంగా హాస్టల్స్కి కూడా ఇస్తా ఉందంటే కన్నా చాలా గొప్ప వరం. 65 రూపాయలు పడతాయి అవి కిలో, అవి మీరు తినేటి. అయ్యే 1/2 కిలో కలుపుతారు. మామూలు బియ్యం ఎంత ప్రైస్ తెలుసా మీకు? 38, 39, 40 రూపాయలు. ఆ సీజన్ బట్టి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొట్టుంది. 38, 39, 40 రూపాయలు పెడతారు వాటికి మామూలు బియ్యాన్ని. అవి స్టోర్ బియ్యము, ఫ్రీ బియ్యము అవి కాదు, డబ్బులు పెట్టుకున్నట్టే వచ్చినట్టు అవి. ప్రభుత్వం కొని కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థాయిలోకి రావాలి అని ఉచితం ఇవ్వడము, ఉచిత విద్య ఇవ్వడం. ఇంతలా బిల్డింగ్స్ మీకు చూడండి, 600 మంది చిల్లర మందికి ఇంత బిల్డింగ్స్, ఇంత స్టాఫ్,
ఇంత భోజనాలు చేసేవాళ్ళు, పెద్ద వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ మీకోసం, మీ బాగు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ జీవితాలు బాగుపడేదానికోసం. కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కొంచెం మంచి స్థాయిలోకి రావాలా, ఉన్నతమైన స్థాయిలోకి రావాలా, పేదరికం అనేది నిర్మూలించబడాలా, ప్రతి ఒక్కరు మంచి డబ్బు సంపాదించుకోవాలా, ప్రతి ఒక్కరు కష్టపడాలా, ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలా అని మన ప్రభుత్వం సూచిస్తూ ఉంది. దాన్ని సహకరిస్తారా మీరంతా? ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.